మాజా బిఎస్సీ నర్సింగ్ పూర్ణ జాలా. నేను బిఎస్సీ నర్సింగ్ చేశాను. టాటా ఆసుపత్రిలో 2 ఏళ్ళు పనిచేశాక ముంబైలోని సియాన్ ఆసుపత్రిలో చేరాను. అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అది పర్మనెంట్ ఉద్యోగం. స్టార్టింగ్ శాలరీ 75,000 రూపాయలు. కానీ అందులో నాకు సంతృప్తిగా అనిపించలేదు. దాంతో మా ఊరికి వెళ్ళాను. కావ్య మహారాష్ట్రలోని పుణే జిల్లా దత్కిలేవాడి గ్రామంలో ఉంటారు. సిటీలో మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి గ్రామానికి వచ్చి వర్మి కంపోస్ట్ యూనిట్ పెట్టారు. మొదట చాలా కష్టంగా అనిపించింది. 250 కిలోల కంపోస్ట్ ను తయారు చేశాం. కానీ కొనేవారు ఎవరూ లేరు. దాంతో ఈ పని మానేసి మళ్ళీ ఉద్యోగంలో చేరదామా అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలనే ఆలోచన వచ్చింది. మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీని ద్వారా నాకు మొదటి ఆర్డర్ వచ్చింది. 5 టన్నుల కంపోస్ట్ కావాలని ఓ రైతు ఆర్డర్ ఇచ్చారు. అప్పటికి మా దగ్గర అంత కంపోస్ట్ ఎరువు లేదు. 5 టన్నులు సోషల్ మీడియా ద్వారానే కావ్యకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఇది కావ్య ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కంపోస్ట్తో పాటు ఆమె వర్మి వాష్, వర్మికల్చర్ సీడ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఒకే లాట్లో మేము దాదాపు 15 టన్నుల కంపోస్ట్ను తయారు చేస్తాం. దీని ద్వారా 150,000 రూపాయల లాభం వస్తుంది. వర్మి వాష్ వల్ల మాకు 100% వరకు లాభాలు వస్తాయి. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. వర్మి కంపోస్ట్ తయారు చేసేటప్పుడు బై ప్రోడక్ట్గా ఇది తయారవుతుంది. కావ్య భర్త రాజేష్ మెకానికల్ ఇంజనీర్. భార్యకు సాయం చేసేందుకు ఆయన తన ఉద్యోగం మానేశారు. నేను మట్టిలో పనిచేయడం మొదలుపెట్టాను. నెమ్మదిగా ఆయన కూడా నేను చేస్తున్న పనిలో భాగమయ్యారు. ఇందులో చాలా సంతృప్తి ఉన్నట్లు ఆయన గ్రహించారు. ఈ పని ద్వారా డబ్బు, ప్రతిష్ట, తృప్తి అన్నీ దక్కుతాయి. అందుకే నాతోనే కలిసి పనిచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. కావ్యకు 2.5 ఎకరాల పొలం ఉంది. మామిడితో పాటు వరిని ఆమె పండిస్తారు. వ్యవసాయం చేయడానికి శిక్షణ అవసరం. నీరు లేదా వ్యర్థాలను సరిగ్గా నిర్వహించగలగాలి. ఉత్పత్తి ఖర్చు తక్కువయ్యే విధానాల గురించి కూడా మీరు ఆలోచించాలి.